ఈ నెల 10వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవి రవీంద్రబాబు తెలిపారు. ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 10న నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చిత్తూరు నందు 13 మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ లోక్ అదాలత్ను కరోనా నేపథ్యంలో కక్షదారుల సౌకర్యాన్ని బట్టి వర్చువల్ విధానంలో మరియు నేరుగా లోక్ అదాలత్లో జడ్జీల సమక్షంలో కేసులను పరిష్కరించుకోవచ్చునని, ఇందుకు 2510 సివిల్ క్రిమినల్ ఇతర కేసులను గుర్తించడం జరిగిందని, కేసుల పరిష్కారం నిమిత్తం 32 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1987లో జాతీయ న్యాయ సర్వీసుల చట్టం అమలులోనికి వచ్చిందన్నారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఉచిత న్యాయ సహాయం, న్యాయ విజ్ఞాన సదస్సుల నిర్వహణ, లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించడమన్నారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ చట్టానికి అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. మన దేశంలో జడ్జీల నిష్పత్తి తక్కువగా ఉందని, విదేశాలతో పోల్చుకుంటే బ్రిటన్, అమెరికాలలో జడ్జీల నిష్పత్తి ఎక్కువగా ఉంటుందని, భారతదేశంలో 10 లక్షల జనాభాకు 10 నుండి 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని, ప్రజలలో హక్కుల పట్ల చైతన్యం పెరుగుతున్నదని, కాలానుగుణంగా సమాజంలో వస్తున్న మార్పుల వల్ల తగాదాలు శాతం ఎక్కువై కోర్టులో కేసులు పెరుగుతున్నాయన్నారు. మన దేశంలో న్యాయ సర్వీసుల చట్టం ద్వారా కోర్టుల ప్రమేయం లేకుండా వివాదాలకు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లు పనిచేస్తున్నాయన్నారు. కేసుల పరిష్కారంలో కక్షిదారుల్లో నిబద్ధత అవసరమన్నారు. కేసుల పరిష్కారంలో కాలయాపన తగ్గించేందుకు లోక్ అదాలత్ తోడ్పడుతుందన్నారు. ఆస్తి తగాదాలకు సంబంధించి వెంటనే పరిష్కారం చేసుకోవడం ద్వారా మానవ సంబంధాలు మెరుగుపడుతున్నాయన్నారు.